ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అమాయకుల బ్యాంక్ ఖాతాలు కొల్లగొడుతున్నారు కేటుగాడు. సంగారెడ్డిలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి భారీగా మోసపోయాడు. సంగారెడ్డి జిల్లాలో ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్ కు సంబంధించిన మెసేజ్ రావడంతో వివరాలను యాప్లో నమోదు చేసిన అమీన్పూర్ పరిధిలోని భవానీపురానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి భారీగా మోసపోయాడు. లాభాలు ఇప్పిస్తామని చెప్పడంతో పలు దఫాలుగా 69 లక్షలు జమ చేశాడు బాధితుడు. చివరకు మోసపోయానని గ్రహించి పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదట యాప్లో 2000 పెట్టుబడి పెట్టిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి లాభాలు చూపించారు. లాభాలు భారీగా రావడంతో తర్వాత 15.37 లక్షలు యాప్లో జమ చేశాడు. తన లాభం అసలు డబ్బు చెల్లించాలని కోరగా యాప్ నుంచి స్పందన లేదు. అమీన్పూర్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన స్టాక్ ట్రేడర్ ఆన్లైన్ లో ట్రేడింగ్ చేస్తూ ఉండేవాడు. ఆయన కూడా ఇలాగే సైబర్ వలకు చిక్కాడు. ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ లో 27.71 లక్షలు జమ చేశాడు. కొన్ని రోజుల తర్వాత యాప్ మార్ఫింగ్ లోగోతో ఉన్నట్టు గుర్తించిన బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి వద్దనే ఉంటూ సింపుల్ గా లక్షలు సంపాదించాలనే ఆశతో సైబర్ నేరగాళ్లు పంపే లింక్లను క్లిక్ చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. 22.71 కోట్ల వరకు మోసపోయారు. ఇందులో సకాలంలో బాధితులు ఫిర్యాదు చేయగా 3.62 కోట్ల వరకు ఫ్రీజ్ చేశారు.